ప్రతిష్టకరంగా చేపడుతున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా వసతి దీవెన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ దీవెన కార్యక్రమంలో సుమారు 57,000 మంది విద్యార్థులు ఇది ఆసరాగా వారికి లబ్ధి పొందుతున్నారు. దీని నుంచి ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు విజయనగరం జిల్లా వస్తున్న సందర్భంలో మా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వారు వస్తున్నప్పుడు ఒక రాష్ట్రంలోనే ప్రతిష్టాకరంగా ఉన్న ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇక్కడ లాంచ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అవకాశం మాకు వచ్చినందుకు విజయనగరం వచ్చినందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనేది అందరితో యొక్క భావన. దాంతోపాటు వారు పాదయాత్రలో విజయనగరం జిల్లా వచ్చినప్పుడు ఎంతోమంది లక్షలాది మంది జనం ఆయనకు వచ్చి నిరాజనాలు పలికారు. ఆయన ప్రభుత్వం రావాలి, ఆయన నాయకత్వం రావాలని అందరూ కూడా కోరుకున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న నేపథ్యంలో వారిని చూడడానికి వారిని ఏం చెప్తారో వినడానికి ప్రజలందరూ కూడా ఉత్సాహంగా కార్యకర్తలు వస్తున్న సందర్భం వాళ్ళందరికీ ఆయన చూద్దామనుకుంటున్నారు వద్దామనుకుంటున్నారు అందరికీ కూడా ఫెసిలిటేట్ చేయాలని మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి నిర్ణయించుకున్నాం. దాని తగ్గ ఏర్పాట్లు కూడా అన్ని కూడా చేయాలని అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా ఈ జిల్లాకి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేస్తున్న నేపథ్యంలో మరి పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగం కూడా ప్రభుత్వం ఉండి ఆ కార్యక్రమం సక్సెస్ చేయాలనేది మరి ఈరోజు సమావేశంలో తీసుకున్న నిర్ణయం. మరి దీంతోపాటు మరి ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటనలో అయిపోయిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యే ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరే ముందు దాన్ని కూడా ప్రారంభం చేస్తారనే విషయాన్ని కూడా మనం తెలియజేస్తున్నాం. సార్, జిల్లాలో టీడీపీ నేతలు ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పరిశ్రమలు తరలిపోతున్నాయి, మిలియన్ డౌన్స్ లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వెళ్ళబడుతున్నారు, నిరుద్యోగం ఎక్కువైపోతుంది. ఒక విషయాన్ని జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర చేస్తారంటున్నారు మీరు తెలుగుదేశం పార్టీ. జిల్లాలో తెచ్చిన పరిశ్రమ ఏంటి చెప్పాలండి? 5 సంవత్సరాల్లో కానీ లేదు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటున్న నేపథ్యంలో కానీ ఈ జిల్లాకి ఇగో మీ పరిశ్రమ తీసుకొచ్చాం, ఈ జిల్లాకు వచ్చి పరిశ్రమలు నిలబెట్టామని చెప్పాలండి? ఉన్న పరిశ్రమలనే మూతపెట్టేశారు. ఈ జిల్లాలో అసలు పరిశ్రమ కానీ ఉపాధి అవకాశం లేకుండా చేశారు. చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు, ఏం చెప్తారు? ఎక్కడో ఏదో జరిగిందని తర్వాత చూద్దాం. అవన్నీ కూడా ఏ రకంగా రాష్ట్రం దాన్ని కాపాడుకోవాలో, ఏ రకంగా ఈ నిరుద్యోగ సమస్య తీర్చాలో అవన్నీ కూడా మాకు మా ప్రభుత్వానికి మా నాయకుడికి అందరికీ కూడా తెలుసు. ఈ జిల్లాలో ఏం ముద్రించారో చెప్పనండి. చెప్తే ఆ జిల్లాలో కార్యక్రమం చేయడానికి అవుతుంది. ఇగో మేము చేసాం, ఇగో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో ఈ కార్యక్రమం చేస్తుంది, దానివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్తే ఓకే. ఏమీ లేకుండా ఎందుకండి ఎవరికి ఎవరిని మబ్బు పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి ఈ కార్యక్రమాలు? మాకు శుద్ధశుద్ధి ఉంది, మా ప్రభుత్వానికి ఒక నిశ్చయం ఉంది, ఒక కార్యక్రమం ఉంది మా ముఖ్యమంత్రి గారికి. ఆ ప్రకారం మా తాలూకా కర్తవ్యం ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, ఏదైతే నిరుద్యోగం సమస్య ఉందో సమస్య శాశ్వతమైన పరిష్కారం తేవాలనేది కార్యక్రమం ముందుకెళ్తున్నాం. అందులో లేదు ఎవరైనా చేసుకున్నప్పుడు ఎవరైనా మాట్లాడడానికి మా విధానం మాది.